నిజామాబాద్లో కవిత గెలవరనే ఆ సీటును బీఆర్ఎస్ అధిష్టానం బీసీలకు కేటాయిస్తామంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఎత్తివచ్చేశారు. అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ పాలనలో కవితకు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు జ్యోతిబా పూలే అంశం తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అస్త్రంగా ఉపయోగించుకొని లబ్ధి పొందామన్న ఆలోచన తప్ప వారికి ఈరోజు జ్యోతిబా పూలే గారి సిద్ధాంతాల విషయంలో కానీ వారికి నివాళులు పలకాలే, 10 జనరేషన్లకు ఉపయోగపడే ఓ సందేశాన్ని ఇవ్వాలని లేదు, కేవలం రాజకీయ ఉద్దేశంతోనే వారికి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో చూసినాము, అదే పార్టీకి సంబంధించిన వారి అధినేత కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, ఎవరు వారు రాజకీయ సమీకరణలో భాగంగా అక్కడ ఎవరు గెలవలేకపోతారు అనే ఉద్దేశంతో చెప్తుంటారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగము అనేక సందర్భాల్లో వారి పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంటే ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారి వ్యవస్థను కించపరిచే కార్యక్రమం ఎవరు కూడా చేయవచ్చు. గవర్నరు గారి ఇన్స్టిట్యూషన్ అనేది వ్యక్తిగతమైనది కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు సంబంధించి ఏ విధమైన అంశాలతో గవర్నర్ గారి స్పీచ్ కానీ గవర్నర్ గారు తీసుకుపోయే నిర్ణయాలు కానీ ఆధారపడి ఉంటాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైనా మాట్లాడాల్సిన ధర్మం ఉంటుంది. కించపరిచే ఏ విధమైన ఆలోచన చేయకూడదు. అంటే గవర్నర్ గారు ఏదైనా పార్టీకి సంబంధించిన వారా? గవర్నర్ గారి అధికారాలు వారి అధికారాల ఉపయోగించుకుని గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు వారికి ఏమైనా సంశయం ఉన్నా, సాంకేతిక పరమైన లోపం ఉందని వారు ఆలోచన చేస్తే కోర్టుకు పోయినరు వాళ్ళు ఆల్రెడీ. కోర్టు చూస్తే కోర్టు అయితే న్యూట్రల్, అది కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళ. కోర్టు అయితే ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, మరి రేపు కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఇటు కావచ్చు అటు కావచ్చు, మరి వారికి కూడా పార్టీకి పేరున వారి విధంగా చెప్తారా అని వారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు గవర్నర్ గారు అన్ని రీతిల్లో కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారని మా అభిప్రాయం, మా నమ్మకం. ఆ వ్యవస్థ ఆ విధంగా నడుస్తూ ఉంది, నడిచే కార్యక్రమం.